హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు నీరజ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగు అమ్మాయి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, మా ఛానల్లో మా పేరెంట్స్కి జుక్స్పిట్సే అనే హిల్ని చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము. ఇట్స్ టాప్ ఆఫ్ జర్మనీ. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ హిల్, విల్ మౌంటైన్ కింద చెప్తారు, బట్ నేను హిల్ అని ఎందుకు అన్నానో తర్వాత చెప్తాను. సో అసలు మేము అక్కడ ఏమేమి చూసాము అండ్ దెన్ ఏమేమి చేసామో నేను ఇవాళ ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 6:00 ఇన్ ద మార్నింగ్ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము అనమాట. చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 4:30 కల్లా లేచాము. 6 కల్లా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దారిలో ఒక చోట మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగాము. సో ఇట్ వాజ్ బ్రేక్ఫాస్ట్ టైం. యాక్చువల్లీ ఇట్ వాజ్ అరౌండ్ 7:30 అన్నమాట. అండ్ మేము స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ దెన్ బ్రెడ్ అండ్ బటర్ తీసుకున్నాము. నాకు తెలిసి మెక్డొనాల్డ్స్లో ఎంతకంటే స్పెషల్స్ ఏం దొరకవు మాకు ఇక్కడ. అండ్ దాంతోపాటు ఒక చిన్న ఒక 2 పీసెస్ బాక్కొన్ కూడా ఇచ్చాడనమాట. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ యాక్చువల్లీ వాసంతి అండ్ ప్రదీప్ స్టుట్గట్ నుంచి వస్తున్నారనమాట డైరెక్ట్గా. మేము యాక్చువల్గా ఫ్రైడే స్టుట్గట్ వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, బట్ అగైన్ దెన్ ఇట్ విల్ బి టూ మచ్ ఫర్ అస్, అంటే మాకు చాలా జర్నీ అవుతుందన్నమాట సంస్కృతితో. దెన్ వితౌట్ బెటర్, అంటే వాళ్ళు అక్కడి నుంచి రావడం, మేము ఇక్కడి నుంచి వెళ్ళడం బెటర్ అనిపించింది అనమాట. సో ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి మళ్ళీ స్టుట్గట్ వెళ్ళాము. సంస్కృతి బికేమ్ సో క్లోజ్ అండి అమ్మకి నాన్నకి. అసలు మేబీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తను, అంటే మేము ముగ్గురు ఉండడానికి ఆ ఛాన్స్ లేదు. వెంటనే అమ్మ నాన్న వచ్చారు కాబట్టి తను ఆ బోర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ లేదనమాట. బట్ ఇప్పుడు అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను, సంస్కృతి అండ్ రవీంద్రే ఉంటాం కాబట్టి ఇంట్లో తను బోర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ మేబీ కొన్ని రోజులు, అంటే ఇల్లంతా పోసిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో తను, అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫైనల్లీ వీ ఆల్ గ్యాదర్ టుగెదర్ అండ్ వాళ్ళ పిన్నిని బాబాయ్ని చూసిన తర్వాత షీ వాజ్ సో హ్యాపీ. ఇక్కడ జుక్స్పిట్సే హిల్లే కాకుండా చుట్టుపక్కన ఉన్న హిల్స్ అన్నీ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ జుక్స్పిట్సే హిల్ అనేది కొంచెం పాటు ఆస్ట్రియాతో కూడా షేర్ చేసుకుంటుందండి. అసలు నేను హిల్ అని ఎందుకు అన్నాను, దీన్ని మౌంటైన్ అని ఎందుకు అనట్లేదు అంటే, దీని హైట్ వచ్చేసి 2900 మీటర్స్ అండి. మన దగ్గర ఎవరెస్ట్ మౌంటైన్ హైట్ వచ్చేసి 8800 దాదాపు. సో దాని ముందు ఇది నాకు చాలా చిన్న పిల్లకాకిలా కనిపించింది అనమాట. మీరు ఒకటి కేబుల్ కార్ వస్తుంది చూస్తున్నారు కదా. జుక్స్పిట్సే హిల్కి వెళ్ళడానికి ఏంటంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి కేబుల్ కార్ ద్వారా వెళ్ళొచ్చు, ఇంకొకటి ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. మీరు టికెట్ తీసుకుంటే ఆ టికెట్లోనే 2 జర్నీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అంటే మీరు పైకి వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ చూస్ చేసుకోవచ్చు, ట్రైన్ చూస్ చేసుకోవచ్చు, ఆర్ కిందకు వచ్చేటప్పుడు కూడా కేబుల్ కార్ అయినా చూస్ చేసుకోవచ్చు, ట్రైన్ చూస్ చేసుకోవచ్చు. 2 జర్నీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఆ టికెట్లో. మేమైతే వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ ద్వారా వెళ్ళాము, వచ్చేటప్పుడేమో ట్రైన్ ద్వారా వచ్చాము. అండ్ మేము ఇప్పుడు ఏంటంటే, జుక్స్పిట్సే హిల్కి వెళ్ళే ముందు వితౌట్, అంటే విల్ హ్యావ్ లంచ్ అని అనుకున్నాము. ఎందుకంటే ఇంకా జుక్స్పిట్సే హిల్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది.
అని చెప్పి మేము లంచ్ చేసి వెళ్దాము, కొంతసేపు ఇక్కడ ఐప్సీ దగ్గర కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి అని చెప్పి ఐప్సీ దగ్గరకు వచ్చాము. ఈ ఐప్సీ ఏంటంటే జుక్స్ పిట్సా హిల్కి పక్కనే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మేము ఇండియన్ ఫుడ్ తెచ్చుకున్నాం వచ్చినప్పుడు. సో మేము వాటర్ చల్లగా ఉంటాయి ఇక్కడ, హిల్స్ ఏరియా కదా ఈ టైంలో. సరే ఇంకా సంస్కృతికి బికినీ ఇవన్నీ ఏం వద్దులే అని చెప్పి ఏం తీసుకెళ్లకుండా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ వేరే అయ్యింది. అక్కడ పిల్లలందరూ వాటర్లో ఆడుతుంటే సంస్కృతికి అస్సలు ఆగలేదు, ఇంకా ఏడుస్తూ ఉంది. మేము ఇంకా బట్టలన్నీ ఇప్పేసి దించేసాము అందులోకి. సో అందుకనే మీరు ఇక్కడ అవతారం చూస్తున్నారు. అండ్ ఇక్కడ మేము లంచ్ స్టార్ట్ చేసాము. మేము వచ్చినప్పుడు ఏంటంటే పులిహోర అండ్ దెన్ పూరి అండ్ పూరి బాంబే చట్నీ అంటే పూరి కర్రీ తెచ్చుకున్నాము. సో జర్మనీలో అండ్ దట్టు ఆస్ట్రియా జర్మనీ బార్డర్లో మన ఇండియన్ ఫుడ్ తింటుంటే ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు
అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒకటి చిన్న లేక్, అది మేము వెళ్ళిన లేక్. మీరు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా వీడియోలో, ఐప్సీ అనమాట అది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అది. ఇప్పుడే రీచ్ అయ్యాం పైకి. మేము ఇక్కడ నుంచి కొన్ని వ్యూస్ చూసి మళ్ళీ కిందకి వెళ్తాం. లుక్ ఎట్ దిస్ బర్డ్ అండి. మేము ఏదో ఫుడ్ పెడతామేమో అని చెప్పి అక్కడ కొంచెం బ్యాలెన్స్ చేసింది అది, మళ్ళీ ఇంకెళ్ళిపోయింది. మేము టాప్ ఆఫ్ ద హిల్ అవన్నీ చూసేసి ఆ లొక్ ఆ వ్యూ అంతా చూసి కేబుల్ కార్ ఎక్కి మళ్ళీ కొంచెం కిందకు వచ్చాము అన్నమాట. ఇక్కడ నుంచి మేము ట్రైన్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుండే లొకేషన్స్ అని చెప్పి జస్ట్ చూస్తూ ఉండిపోయాం అక్కడ. ఇక్కడ మీకు చాలామంది చీమలు నాకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ కింద నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళండి పైకి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చర్చ్ ఉంది చిన్నది, ఇది జర్మనీలోనే హయ్యెస్ట్ చర్చ్. ఆబ్వియస్గా ఈ చర్చ్ హయ్యెస్ట్ మౌంటైన్ మీద ఉంది కాబట్టి జర్మనీలోనే హయ్యెస్ట్ చర్చ్ అవుతుంది. సో ఆల్రెడీ మేము టాప్ ఆఫ్ ద హిల్ నుంచి కొంచెం కిందకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుంటున్నాం మేము. సో ట్రైన్ ఎక్కడానికి అని చెప్పి లోపలికి వెళ్తున్నాం. కానీ మాకు ట్రైన్ జర్నీ వేస్ట్ అనిపించిందండి, ఎందుకంటే ట్రైన్లోనైతే 45 మినిట్స్, కేబుల్ కార్లో అయితే 15 మినిట్స్ అనమాట జర్నీ. అండ్ కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మేము ట్రైన్లో వెళ్తుంటే మాది 80% జర్నీ టన్నెల్లోనే ఉండింది అనమాట చీకట్లో. మాకు అసలు ట్రైన్ జర్నీ వేస్ట్ అనిపించింది, వచ్చేటప్పుడు కూడా కేబుల్ కార్లో వస్తుంటే బాగుండేది అని అనుకున్నాం.
మేము జుక్స్పిట్సై నుంచి పాట్నాక్లా అనే ప్లేస్కి వచ్చాము. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది ప్లేస్. అయితే ఒక చోట మేము పార్క్ చేసి అక్కడి నుంచి మేము ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడవాలి. ఏదో నడవచ్చు లేకపోతే గుర్రబండి ఎక్కొచ్చు అనమాట. కానీ ఈ కార్ అయితే అలో లేదు లోపలికి. లోపలికి నడిచిన తర్వాత ఒక చోట కొంతమంది ఒక చిన్న ఆఫీస్లో ఉంటుంది, వాళ్ళు టికెట్స్ అమ్ముతూ ఉంటారు. పర్ హెడ్ 6 యూరోస్ అలా పడింది మాకు. అక్కడ టికెట్స్ అమ్మిన దగ్గర నుంచి మళ్ళీ లోపలికి ఫారెస్ట్లోకి నడవాలి. అసలు ఎందుకు నడుస్తున్నావో కూడా మనకు అర్థం అవ్వదు. అంటే దేనికోసం నడుస్తున్నావు, అంటే అసలు ఏం చూడడానికి నడుస్తున్నావు, లోపల ఏంటి స్పెషాలిటీ అని కొంచెం సస్పెన్స్లో ఉంటాం మనం. అండ్ అసలు మనం ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా మీరు, ఈ వాటర్ పక్కనే ప్యారలల్గా నడుస్తూ ఉంటాము. మనకు చివరికి వచ్చేది ఏంటంటే అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానికోసమే మనం వెళ్తాము. ఆ చివరిన మనం చూసే ఆ వ్యూ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది అది. అంటే చెప్పాలంటే నేను మిస్ అయ్యాను. అంటే ఐ వాజ్ సో టైర్డ్ అండ్ సంస్కృతి కూడా ఏడుస్తుందని చెప్పి నేను వెళ్ళిపోయాను అన్నమాట. డెడ్ ఎండ్కి రీచ్ అయిపోయాం ఆల్రెడీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వీడియో క్లిప్స్ తీసామండి, అందులో కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి. ఆ వీడియో క్లిప్స్లోనే ఒకటి ఏంటంటే, ఒక వీడియో ఉంటుంది, అదేంటంటే వాటర్ కొండపై నుంచి జారుతూ ఉంటాయి అన్నమాట. ఆ వాటరే ఈ వాటర్, అసలు అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి అదే అన్నమాట. బట్ ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిందో, ఐ ఫీల్ సో సాడ్ యాక్చువల్గా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది, బట్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇంకా. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను లాస్ట్లో అసలు జుక్స్పిట్సే డ్రోన్ వ్యూలో అయితే ఎలా ఉంటుందో నేను జస్ట్ ఒక 2 పిక్స్ యాడ్ చేశాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.